అండమునే కదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయుగజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విజ్జలకెల్ల నొజ్జయ్యుండెడు పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రేక్షకులకు నమస్కారం. పోయిన భాగంలో మనం దుర్జటి పద్యాలను ఈశ్వరునికి నక్షత్రహారతిగా సమర్పించాం. ఈ భాగంలో కూడా ఇంకొక 27 పద్యాలను నక్షత్రహారతిగా సమర్పించబోతున్నాను. ఈ దుర్జటి తన పద్యాలలో భక్తిలో పరాకాష్ఠకు చేరుకుంటాడు. ఎంతో భక్తి ప్రపత్తులను వెల్లడిస్తాడు. చక్కగా ఈ భక్తుడు ఎలా ఉండాలి, ఏమిటి అనే విషయాలు కూడా ఆయన చక్కగా చర్చించి మార్గాన్ని నిర్దేశించాడు. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్ కలశబ్దధ్వనులు అంచితాంబరమలంకారంబు దీప్తుల్ మెరుంగులు నైవేద్యము మాధురీ మహిమగా గొల్తు నిను భక్తిరంజిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వర. ఆయన మహాకవి గనక భాషతో చక్కగా ఈశ్వరుణ్ణి పూజిస్తానంటున్నాడు. అంటే మనం పుష్పాలతోనూ దీపాలతోనూ నైవేద్యంతోనూ పూజ చేస్తే ఆయన జలకంబుల్ రసముల్ శృంగారాది రసాలు, భాషలో ఉండే శృంగారాది రసాలు ఈశ్వరునికి అభిషేకం చేసే జలాలుగాను, ఆ వాగ్గుంభనలు పూలుగాను, వాద్యములు శబ్దాలంకారాలు వాద్యాలుగాను, ఈ విధంగా అలంకారాలు ఈశ్వరునికి వస్త్రంగాను, అందులో ఉండేటటువంటి పాకాలు, ద్రాక్ష పాకం, నారికేళ పాకం అంటారు చూసారా, అలాంటి పాకాలన్నీ నైవేద్యంగా నీకు అర్పించి దివ్యార్చనను నా కవిత్వంతో నీకు అర్చన చేస్తాను అంటున్నాడు. ఇంతకంటే గొప్ప శివ పూజ ఇంకేముంటుందండి. ఏ లీలన్ను తీంపవచ్చు నిను ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపము చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాతృశకవుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ విచిత్రంగా ఇందాక చెప్పినటువంటి భావానికి సరిగ్గా వ్యతిరేకమైనటువంటి భావాన్ని చెప్తున్నాడు కవి. ఆయన కవిత్వంతో దేవుడికి పూజ చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏ అలంకారాలు నిన్ను కీర్తించగలవు, ఉపమాలంకారమా, ఉత్ప్రేక్ష, వ్యంగ్యధ్వని, ఏది నిన్ను కీర్తించగలదు? ఈ భాషకి అలభ్యమైనది నీ రూపం, అన్నిటికీ మించినటువంటిది ఏ భాష చాలదు నిన్ను వర్ణించటానికి. కాబట్టి మాబోటి కవులు నిన్ను వర్ణించలేరు. సత్యం, శివం, సుందరమైన నీ రూపాన్ని వర్ణించటానికి మాటలే చాలవు అంటున్నాడు కవి. పాలున్బువయుబెట్టెద కుడువరా పాపన్న రాయన్న లేమన్న అరంటి పండ్లు గొనితే లే లేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రుల పుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనం బులంగుడుపరా శ్రీకాళహస్తీశ్వర. పిల్లవాడికి పరమాన్నం పెడతాను రమ్మంటే ఆ పిల్లవాడు ఏమంటాడంటే నాకు అరటి పళ్ళు తెచ్చిస్తే కానీ నేను భోజనం చెయ్యను అని చెప్పి మారాన్ చేస్తే తల్లిదండ్రులు అప్పుడు అలాగే అరటి పళ్ళు తెచ్చిస్తారు కదా,
ఆ విధంగా నువ్వు తండ్రిలాగా నన్ను లాలించి నాకు కావలసినటువంటి అవసరాలని నువ్వు చూడు అంటున్నాడు. అంటే ఇక్కడ అరటిపళ్ళు ఇహలోకము, పరమాన్నము పరలోకంగా ఆయన సూచించాడు. తను ఎందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగ దీపన దుఃఖాదుల పొందకుండ అనుకంపా దృష్టిన్ వీక్షించి ఆ వెనుకన్నీ పద పద్మములందలచుచున్ విశ్వ ప్రపంచంబు బాసిన చిత్తంబున ఉండజేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఇది అందరూ కోరుకునేదే. శరీరం ఉన్ననాళ్ళు, మన ప్రాణం ఉన్ననాళ్ళు మనం అన్ని పనులు మనం చేసుకుంటూ ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంతో చక్కగా ఉండాలని కదా మనం కోరుకుంటాం. అదే అలాగే ఉంచి నన్ను నీ పదపద్మాలు ధ్యానించేటట్లుగా ఈ లోకం మీద ఉండేటటువంటి కోరికలు నశింపజేసుకుని నీ పదపద్మాల్ని ఆరాధించేటట్టుగా నన్ను చూడవయ్యా అంటున్నాడు కవి. అడుగంబోని కన్యమార్గరతులన్ బ్రాణావనోత్సాహినై అడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణియున్నెడకున్ నిన్ను భజింపగాగనియు నాకేలా పరాపేక్ష కోరిడి దిగ్గేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా. నాకు ఇతరమేమి అక్కర్లేదు, నీ యొక్క భక్తి ఉంటే చాలు. నేను ఇంకేమడుగుతానంటే నీ భక్తులు ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడికి ఏమిటంటే తనని పూజించే వాళ్ళకన్నా కూడా తన భక్తుల్ని పూజించేవాళ్ళు, ఆ భక్తుల్ని సేవించేవాళ్ళు అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం అని చెప్తారు. ఆ విధంగా ఆయన ఏమంటున్నాడంటే నీదు పద పద్మారాధక శ్రేణియున్నెడకున్, అంటే నీ పదాలని ఆరాధించేటటువంటి నీ భక్తుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. నాకు ఇంకా కోరేదేముంది, నాకు ఇంకా వేరే ఆపేక్షలు పరాపేక్షలు ఏమీ లేవు. ఎంతసేపు నిన్ను సేవించటం, నీ భక్తుల్ని సేవించటం. ఈ విధంగా కవి తనను ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అర్పణ చేసుకుంటున్నాడు. రోసీరో ఎదుకామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీకోయదు నా మనంబకట నీకు సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీకాళహస్తీశ్వరా. మనస్సుని కోతితో పోలుస్తారు కదా, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ మనస్సు కామినీజనులు ఈ సౌఖ్యాలు ఇహలోక సౌఖ్యాలని అసహించుకుందాం అనుకుంటూనే మళ్ళా అసహించుకోలేకపోతున్నాను, పుత్రమిత్రుల మీద ఉన్నటువంటి భ్రాంతిని పోగొట్టుకోలేకపోతున్నాను, నీకు ఇష్టమైనటువంటి సత్క్రియలు చేయాలనుకుంటూనే చేయలేకపోతున్నాను. ఈ విధంగా కాకుండా నా మనస్సుని ఎందు లగ్నమయ్యేటట్టుగా నన్ను దీవించవయ్యా అంటున్నాడు కవి. కళలంచున్ శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికంబులటంచున్ తెవులంచు దిష్టమనుచున్ భూతంబులంచు విషాదులటంచున్ నిమిషార్ధ జీవనములందు ప్రీతి బుట్టించి ఈ సిలువుల్ ప్రాణులకే నిజేసిదివయా శ్రీకాళహస్తీశ్వరా. కళలు, పీడకళలు, దుశ్శకునాలు, విషాలు, ఇవి తెగులు, దిష్టి, భూతాలు ఇలాంటివన్నీ చెప్తూ నిమిషార్ధ జీవనం, ఎంతసేపు మన జీవితం క్షణికమైనటువంటిది, అర్ధ నిమిషంలో పోయేటటువంటి జీవితాన్ని మీద ప్రీతి పుట్టించి ఇవన్నీ ప్రాణులకి ఇవి ఈ భ్రాంతులు కలుగజేస్తున్నావు కాబట్టి ఈ భ్రాంతుల నుంచి విడగొట్టబడేటట్టుగా ఈ మాయామోహం నుంచి నేను బయటపడేటట్లుగా నన్ను చూడవయ్యా అంటున్నాడు కవి. తలమీదం కుసుమ ప్రసాదము అళికస్థానం భూపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధ ప్రసారంబు
లోపల నైవేద్యము చేర్చునా మనుజుడా భక్తుండు నీకెప్పుడున్ జలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా. తల మీద ఈశ్వరుని యొక్క ప్రసాదం, ఈశ్వరునికి పెట్టినటువంటి పువ్వును తన తల మీద దాల్చి, తర్వాత మెడలో రుద్రాక్షమాల వేసుకుని, నాసిక తుదని గంధప్రసారం, గంధం వాసన చూసినటువంటి వాడు, లోపలది ఈశ్వరుడి యొక్క నైవేద్యాన్ని తాను స్వీకరించినటువంటి వాడు అయినటువంటి భక్తుడు నీ చెలికాడై కైలాసంలో నీ దగ్గర విహరిస్తాడు అంటున్నాడు. ఈశ్వరుని యొక్క లక్షణాలు ఇవన్నీ, ఈశ్వరుని యొక్క వేషభాషలు ఇలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈశ్వర సామీప్యం, సాలోక్యం, సారూప్యం అని చెప్తారు. ఇలా ఉన్నవాళ్ళు కైలాసగిరిలో నీ సమీపానికి చేరుకోగలరు, నీ సామీప్యాన్ని పొందగలరు అంటున్నాడు కవి. ఆలున్ బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబులి నేర్తురే వేళన్వారి భజింపజాలి పడకావిర్భూత మోదంబునన్ కాలంబెల్ల సుఖంబు నీకునిడు భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీకాళహస్తీశ్వరా. ఆలు బిడ్డలు మిత్రులు వీళ్ళు ఇష్టార్థాలని ఇవ్వలేరు. వీళ్ళు మనకు కావాల్సిన నుండి వీళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరు. అయినప్పటికీ వీళ్ళని సేవిస్తూ, వీళ్లతో కాలాన్ని గడుపుతూ, నిన్ను భజించకుండా, నిన్ను పూజించకుండా ఈ విధంగా కాలాన్ని గడిపే వాళ్ళకి, నువ్వు వాళ్ళని రక్షించకుండా నిన్ను భజించే వాళ్ళనే రక్షించి వారికే ఐశ్వర్యాలు ఇవ్వమని అడుగుతున్నాడు కవి. రోసిందేటిది రోతలేటివి మనోరోగస్థుడై దేహి తాపూసిందేటిది పూతలేటివి మదాపూతంబులి దేహముల్ మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమే కాని తా చేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వరా. దేన్ని అసహించుకోవాలో, దేనిని అపేక్షించాలో తెలియటం లేదు మానవుడికి. అన్నీ మైపూతలు అలుదుకొని సెంట్లు, పౌడర్లు ఇవన్నీ వేసుకుని ఈ దేహాలని కప్పిపెడుతున్నాడు. ఏది మూసి ఉంచాలో, ఏది మూసి ఉంచకూడదో నరుడికి తెలియటం లేదు. ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో తెలియటం లేదు. కాబట్టి ఈ హెలోక సౌఖ్యాలని విడిచిపెట్టి నీ యందు మనస్సుని నిలపమని ప్రబోధిస్తున్నాడు కవి. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు గొల్వబోధును మహాకాళేషు భుజింతునో నాశీలం వణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారహాస విలాసములచే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీశైలంలో ఉండేటటువంటి మల్లికార్జునుణ్ణి భజిస్తానా, కంచిలో ఉండేటటువంటి ఏకామరనాథుణ్ణి సేవిస్తానా, కాశీలో ఉండేటటువంటి విశ్వేశ్వరుణ్ణి కొలుస్తానా, ఉజ్జయినిలో ఉండే మహాకాళేశ్వరుణ్ణి ఇవన్నీ వీళ్ళందరినీ నీ అంశలే అయినటువంటి వీళ్ళందరినీ కొలవకపోయినా కాళహస్తిలో ఉన్నటువంటి నిన్ను మాత్రమే జపిస్తేనే నీవు నాకు అన్ని నాకు ఇహపర సౌఖ్యాలు ఇస్తావు, కాబట్టి నిన్నొక్కడనే నేను నమ్మాను అంటున్నాడు కవి. మాయాజాండ కరండ కోటి పొడిగా మర్దించిరో విక్రమాజేయు కాయజు సంపిరో కపట లక్ష్మీమోహమం బాసిరో ఆయుర్దాయ భుజంగ మృత్యునాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయ కులౌదురెట్టురితరుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ బ్రహ్మాండాన్నంతా పొడిగా చేశారా ఎవరన్నా? కాయజుణ్ణి చంపారా మన్మధుడు? కాయజుడు అంటే మన్మధుడు. మన్మధుణ్ణి చంపారా? లేకపోతే ఈ ఐశ్వర్యం అనేటటువంటి మత్తులో పడిపోకుండా దాన్ని జయించారా?
ఆయుర్దాయ భుజంగ మృత్యు అపమృత్యువుని అనాయాసంగా గెలిచారా? ఇవన్నీ ఎవరు చేయలేదు, ఇవన్నీ నువ్వే చేసావు. మన్మధుణ్ణి నశింపజేశావు, యముణ్ణి జయించావు. ఈ విధంగా ఇన్ని చేసినటువంటి నువ్వే శ్రేయోదాయకుడివి, కానీ ఇతరులు కారు. పరిశీలించితి మంత్రతంత్రముల్ చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంకవోదరయన్ గుమ్మడికాయలో ననవగింజంతైన సుస్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాళహస్తీశ్వర. మంత్రతంత్రాలు పరిశీలించాను, సాంఖ్యాది యోగ రహస్యాలు తెలుసుకున్నాను, వేదశాస్త్రాలని వక్కాణించాను. అయినా కూడా నా సందేహం తీరలేదు. గుమ్మడికాయలో అవగింజంతైనా కూడా నాకు విజ్ఞానం, కనీసం అవగింజంత విజ్ఞానమైనా నాకు కలగజేసి నాకు జ్ఞాన మార్గాన్ని చూపమని కవి అడుగుతున్నాడు. కాసంతైన సుఖంబునర్చును మనఃకామంబులిడేర్చును, వీసంబైనను వెంట వచ్చును జగద్విఖ్యాతి గావించును, దోసంబుల్ పెడబాపును వలసినందోడ్తో మిముంజుపును, ఛీ సంసార దురాశయేలుడుపవో శ్రీకాళహస్తీశ్వర. మానవుడికి సంసారం మీద ఉండేటటువంటి ఆశ కాసంతైనా సుఖాన్ని కలుగజేస్తుందా? మనసులో ఉండే కోరికలను తీరుస్తుందా? ఇవి వెంట వస్తాయా? పరలోకానికి వెంట వచ్చేవేమీ లేవు. జగద్విఖ్యాతి గావిస్తాయా? కీర్తిని ప్రసాదిస్తాయా? దోషాలని పోగొడతాయా? నీ దగ్గరికి నన్ను చేరుస్తాయా? ఇలాంటివేమీ ఈ సంసారం మీద ఉండేటటువంటి దురాశ చేయలేదు కనుక దీని మీద ఉండేటటువంటి మోహాన్ని వదులుకోవాలి అంటున్నాడు కవి. ఒక పూటించుక కూడు తక్కువగునే నోర్వంగలేడు ఎండకోపక నీడన్ వెదకుం, చలింజడిసి కుంపట్లెత్తుకో చూచు వానకు నిల్లిల్లు నుందూరు, ఈ తనువు దీనన్ వచ్చు సౌఖ్యంబు రోసి కడాసింపరుగాక మర్చులకట శ్రీకాళహస్తీశ్వర. మర్చులు అంటే మానవుడు. ఈ మానవుడు ఒక పూట కొంచెం అన్నం తక్కువైనా, కొంచెం కూడు తక్కువైతే ఓర్చుకోలేడు, ఎండ కోర్చుకోలేడు, వాన కోర్చుకోలేడు, చలికి ఓర్చుకోలేడు, ఈ దేహ బాధల్ని వేటిని కూడా తట్టుకోలేకుండా ఉంటాడు. ఈ తనువు వల్ల వచ్చే సౌఖ్యాలు ఏమిటి, ఏమీ లేవని తెలిసి కూడా దీని మీద అసహ్యాన్ని పుట్టించుకోరు, దీని మీద ప్రియాన్ని ఆపేక్షనే చూస్తారు, కానీ ఈ దేహం మీద ఉన్నటువంటి మమకారాన్ని పోగొట్టుకోలేరు అంటున్నాడు. కేదారాది సమస్త తీర్థములు కోర్కెంజూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి గడపే కైలాస శైలంబు, మీ పాదధ్యానము సంభవించినప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్రులుగారే లోకులకట శ్రీకాళహస్తీశ్వర. కేదారాది సమస్త తీర్థాలు, తీర్థయాత్రలకు వెళ్ళడం ఎందుకు? కాదా ముంగిలి వారణాసి, మన వాకిలే వారణాసి కాదా? గడపే కైలాస శైలంబు, గడప ఇంటి గడప ఉంటుంది కదా, అదే కైలాసశైలం. కొంతమంది కడుపే కైలాసశైలం అనే మాట వాడుకలోకి వచ్చేసింది, కానీ ఇది కడుపు కాదు. కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అంటారు, కానీ ఇక్కడ ఇది కడుపు కాదు, గడపే కైలాసం. కాదా ముంగిలి వారణాసి, మన ఇల్లే కైలాసం, ఆ ముంగిలే వారణాసి అంటున్నాడు. ఎప్పుడు నీ పాదధ్యానం, నీ ఎందు చిత్తాన్ని నిలిపి నీ పాదాల్ని ధ్యానించటం గనక తెలిసినట్లయితే ఎక్కడికి కేదార తీర్థయాత్రలకు వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. మనస్సులో ఉన్నటువంటి నిన్ను ధ్యానించి మనస్సుని నిశ్చలంగా నిలపగలిగితే అప్పుడు
అజ్ఞానం అనేటటువంటి చీకటి ఆ దరిద్రం పోయి మనకి జ్ఞానం అనేటటువంటి ఐశ్వర్యం వస్తుంది. పుడమిన్ నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబును బడయన్నేరక పెక్కు దైవములకు బప్పుల్ ప్రసాదములు కుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గెళ్ళునుంబెట్టుచున్ చెడి ఎందుం కొరగాకపోదురకట శ్రీకాళహస్తీశ్వరా. ఈ భూమిలో నిన్ను ఒక బిల్వపత్రం చేత పూజిస్తేనే ఎంతో అతులితమైనటువంటి పుణ్యము యము పరము కూడా లభిస్తాయి. అది తెలుసుకోలేనటువంటి మానవుడు ఇతర దేవతలకి కుడుములు దోసెలు అటుకులు గుగ్గిళ్ళు ఇవన్నీ పెడుచు అనవసరంగా చెడిపోతున్నాడు. నిన్ను మాత్రమే సేవిస్తే మోక్షం తప్పకుండా ఇహపర సౌఖ్యాలని నువ్వు ప్రసాదిస్తావు. సంపద్వర్గము పారద్రోలి రిపులన్ జంకించి ఆకాంక్షలన్ తంపుల్వెట్టి కళంకముల్ నరికి బంధక్లేశ దోషంబులన్ చింపుల్ చేసి వయో విలాసములు సంక్షేపించి భూతంబులన్ చెంపల్వేయక నిన్నుగాననగున శ్రీకాళహస్తీశ్వరా. నిన్ను చూడాలంటే, నిన్ను పొందాలంటే నీ యొక్క భక్తి మార్గంలో నడవడానికి సంపదల మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని త్యజించాలి, హరిషడ్వర్గాలను జయించాలి, కోరికలను మనోమాలిన్యాన్ని కడిగేసేసి తుడిచేసేసి దురితములను దూరంగా చేసేసి యవ్వన గర్వాన్ని పోగొట్టుకొని భూతాలకి చెంపలు వేసి ఇవన్నీ చేస్తే కానీ నిన్ను చూడటం తటస్థపడదు అంటున్నాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాళకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగుననుంటయున్ తెలిసియున్ నీ పాద పద్మంబు చేర్చే నారాయణుడెట్లుదా మానసము శ్రీకాళహస్తీశ్వరా. నీకు ఏనుగుతోలే వస్త్రం, నీ బువ్వేమిటి విషం, బువ్వా కాలకూటం, నీ చేతిలో ఉండే గిన్నె బ్రహ్మ కపాలం, నీ కంఠహారాలు పాములు. నువ్వు ఇలా ఉంటావని తెలిసి కూడా నారాయణుడు నీ పాదపద్మములందు తన మనస్సుని నిలిపాడు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. ఆరావంబుదయించే తారకముగా ఆత్మాబ్రవీధిన్ మహాకారోకారమకారయుక్తమగు నోంకారాభిదహనంబు చెన్నారున్ విశ్వమనంగ తన్మహిమచే ఆనందముందున్ సుఖశ్రీరంజిల్లగడంగు నీవదెసుమీ శ్రీకాళహస్తీశ్వరా. ఓం అనే ప్రణవనాదం ఈశ్వరుడికి సంకేతం. సకల విశ్వము అందులోంచి ఉద్భవించింది అంటారు. ఆత్మాకాశంలో ఉద్భవించినటువంటి ఈ ఓంకారం అనేటటువంటి ధ్వని అకార ఉకార మకారయుక్తమైనటువంటిది. దాని మహిమచే ఈ విశ్వమంతా కూడా నడుస్తూ ఉంటుంది. దాని నుంచే సుఖశ్రీ ఐశ్వర్యం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. ఆ ఓంకారమే నువ్వు సుమా ఈశ్వరుడా, నీవే ఓంకార స్వరూపుడవు. నీ భక్తుల్ పదివేల భంగులని నున్ సేవించుచున్ వేడగా లోభంబేటికి వారి కోర్కుల్ కృపాళుత్వంబునందీర్పరాదా భవ్యంబుదలంచి చూడ పరమార్థం బిచ్చి బొమ్మన్న నీ శ్రీ భాండారములో కొరంతవడునా శ్రీకాళహస్తీశ్వరా. ఈయన తనని గురించే అడగట్లేదు ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడి సేవ చేసేటటువంటి భక్తులందరి తరఫున కూడా ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నీ భక్తులు చాలా విధాలుగా నిన్ను సేవిస్తూ ఉంటే వాళ్ళకి మోక్షం ఇవ్వటం లేదేమిటి, వారి కోరికలు నువ్వు దయతో నెరవేర్చడం లేదేమిటి,
నీవు నిజంగా తలంచి చూస్తే వాళ్ళకి పరమార్థం అంటే పరలోక సౌఖ్యం ఇచ్చి వాళ్ళని రక్షించి వాళ్ళకి ముక్తిని ప్రసాదించినట్లయితే నీ ధనాగారంలో ఉన్నటువంటి ధనం ఏమైనా కొరత పడుతుందా? నీకేమైనా నష్టం వస్తుందా? 10,000 భంగుల నిన్ను సేవించే వాళ్ళందరికీ కూడా నువ్వు ఇహపర సౌఖ్యాలు ఇవ్వాలి అని చెప్పేసి భక్తులందరి తరఫున ఆయన కోరుకుంటున్నాడు. మొదలన్ భక్తులకిచ్చిన అడవు గదా మోక్షంబు నేడేమయా ముదియంగా ముదియంగా బుట్టు ఘనమౌ లోభంబు మోహంబు నన్నది సత్యంబు కృపందలంప నొక పుణ్యాత్ముండు నిన్నాత్మగొల్చి దినంబున్ మొరవెట్టగా కటకటా శ్రీకాళహస్తీశ్వర. మొదట్లో నువ్వు భక్తులకి ముక్తిని ప్రసాదించావు కదా, సాలెపురుక్కి ముక్తిని ప్రసాదించావు, ఏనుక్కి ముక్తిని ప్రసాదించావు, తిన్నడికి ముక్తిని ప్రసాదించావు, పాముకి ముక్తిని, ఇట్లా నీ భక్తులందరికీ కూడా నువ్వు ముక్తిని ప్రసాదించావు. మరి ఏమిటి ఇప్పుడు నువ్వు ఇంకా లోభంలో పడిపోతున్నావు ఏమిటి? ఈ మనిషి పెరిగిన కొద్దీ లోభం పెరుగుతూ ఉంటుందంటారు కదా, అట్లాగే నీలో లోభం పెరిగిందా ఏమిటి? ఒక పుణ్యాత్ముడు నిన్ను కొలుస్తూ ఉంటే, ఆ పుణ్యాత్ముడు ఎవరంటే దూర్జటే, నీకోసం ప్రతిరోజు మొరపెట్టుకుంటూ ఉంటే నువ్వు ఎందుకని ముక్తిని ప్రసాదించడం లేదు అని చెప్పి ఆయన వాపోతున్నాడు. భసితోద్ధూళన ధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపోవ్యసనుల్ సాధిత పంచవర్ణరసనుల్ నితాంత సుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్షరాజి సమేతులు సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్షరాజి సమేతుల్ తుదనెవరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వర. శివభక్తి పరాకాష్ఠకి చేరుకోవడం అంటే ఇదే. శివుణ్ణే కాకుండా భసితోద్ధూళన ధూసరాంగులు, ఈ శివభక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు, ఆ ఆకారం యొక్క విశేషాలు అవన్నీ చెప్తున్నాడు ఆయన. భసితోద్ధూళన ధూసరాంగులు, విభూతిని ధరించేటటువంటి వాళ్ళు, జటాభారోత్తమాంగులు, జటలు ధరించినటువంటి వాళ్ళు, తపోవ్యసనులు, తపశ్చర్యతో ఉండేటటువంటి వాళ్ళు, సాధిత పంచవర్ణ రసనులు, పంచవర్ణం అంటే ఓం నమశివాయ అనేటటువంటి మంత్రం, దాన్ని ఎప్పుడూ జపించేవాళ్ళు, నమశివాయ మంత్రాన్ని జపించేవాళ్ళు, వైరాగ్యవంతులు, వైరాగ్యవంతులు, సుఖస్వాంతులు అయినటువంటి సత్యభాషణులు, ఎప్పుడు కూడా సత్యాన్నే పలికేవాళ్ళు, రుద్రాక్షలు ధరించేటటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళందరినీ కూడా నేను కొలుస్తాను అంటున్నాడు దూర్జటి. గడియల్ రెంటికో మూటికో గడియకో కాదేని నేడెల్లియో కడకేడాదికో ఎన్నడో ఎరుగమీ కాయంబుల్ భూమిపై పడగానున్నవి ధర్మ మార్గమొకటిం బాటిం పరిమానవుల్ చెడుగుల్ నీ పదభక్తి నిందెలియరో శ్రీకాళహస్తీశ్వర. ఒక గడియకో, రెండు గడియలకో, లేకపోతే మూడు గడియలకో, ఇవాళో రేపో, లేకపోతే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ కాయాలు, ఈ శరీరాలు భూమిపై పడవలసినటువంటి అవసరం ఉంది. ధర్మ మార్గాన్ని పాటిస్తే మనుషులు చక్కగా ఉంటుంది, కానీ ధర్మ మార్గాన్ని మానవులు పాటించటం లేదు, దుర్మార్గులైన వాళ్ళు నీ భక్తిని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ కాయాలు పోయేవే గనక ఉన్ననాళ్ళు నీ భక్తితో ధరించమని చెప్తున్నాడు దూర్జటి. సలిలము జులుక ప్రమాణముక పుష్పమున్ భవన్మౌళి నిశ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్సేయగా ధన్యుడౌ ఇలా గంగాజల చంద్రఖండంబుల తానిందుం తుదింగాంచు నీ చెలువం బందయు నీ మహత్వమిదిగా
శ్రీకాళహస్తీశ్వర. సలిలము జులుక ప్రమాణం, ఒక దోసెడు నీళ్ళు ఒక పుష్పము, ఒక దోసెడు నీళ్ళు ఒక పుష్పాన్ని నీ శిరస్సు మీద పెట్టి పూజించినవాడు, భక్తి ప్రతిపత్తులచే భక్తి ప్రపత్తులచే నిన్ను పూజించినటువంటి వాడు అలాంటి ధన్యుడు ముక్తిని పొందుతాడు. ఇందున్ తుదింగాంచు, ఇందు అంటే ఇహలోకము, తుది అంటే పరలోకం, ఇహలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలు కూడా కలుగు చేస్తాడు ఈశ్వరుడు. అదే నీ యొక్క మనోహర రూపానికి నీ యొక్క మహత్యానికి నిదర్శనం అంటున్నాడు కవి. ఇదివరకు ఒక బిల్వపత్రంతో పూజిస్తే అన్నీ లభిస్తాయి అని చెప్పాడు, ఇప్పుడేమో ఒక దోసుడు నీళ్లు ఒక పువ్వు సమర్పిస్తే ఇహపర సౌఖ్యాలను ఇస్తాడు ఈశ్వరుడు అని చెప్పి చెప్తున్నాడు ధూర్జటి. తనయుంగాంచి ధనంబువాతి దివిజస్థానంబు గట్టించి విప్రుణ కుద్వాహము చేసి సత్కృతి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవించి వనంబు వెట్టి మననీ పోలేడు నీ సేవ చేసిన పుణ్యాత్ముడు బోవు లోకమునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం, ఈ రాబోయే పద్యం కూడా మనం ఫలశ్రుతిగా స్వీకరించవచ్చు. ఇది సప్త సంతానాలు అంటారు కదా, అవి తనయుంగాంచి పుత్రుణ్ణి పొంది ధనంబు వాతి అంటే ఎవరు కూడా ఈ వారసులు ఎవరు లేనప్పుడు ధనాన్ని ఎవరికి ఇవ్వాలో సరైన అపాత్రదానం జరుగుతుందేమోనని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ధనాన్ని నిక్షేపిస్తారు, భూమిలో పాతి పెడతారు, అది ఎవరికి దొరికితే వాళ్ళకి వాళ్ళు స్వీకరిస్తారనమాట. అలా ధనం పాతడం, దివ్యస్థానంబు కట్టించడం, ఆలయం కట్టించడం, తటాకం తవ్వించడం, విప్రునికి ఒక బ్రాహ్మణునికి పెండ్లి చేయటం, సత్కృతికి పాత్రుండే ఒక కావ్యాన్ని రచించటమో లేకపోతే అంకితం తీసుకోవడమో చేసినటువంటి వాళ్ళు, ఉద్యానవనాన్ని నాటినటువంటి వాళ్ళు, ఒక తోటని చేసినటువంటి వాళ్ళు, పోయేటటువంటి లోకానికి నీకు సేవ చేసిన పుణ్యాత్ముడు పోయే లోకానికి ఇన్ని పుణ్యాలు చేసినా కూడా వాళ్ళెవరూ పోలేరు, నీ సేవ చేస్తే వచ్చే పుణ్యమే ఎక్కువైనది అని చెప్తున్నాడు కవి. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్మేన జరించునప్పుడే కురుల్వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దంతంబుల్ పడనప్పుడే, పళ్ళు ఊడిపోకముందే, తనువునంద ఆరూఢి ఉన్నప్పుడే, ఓపిక శరీరంలో ఓపిక ఉన్నప్పుడే నిన్ను ధ్యానించటం చేయాలి. అంత ఓపిక ఉడికిపోయిన తర్వాత ఏ తీర్థయాత్రలు చేయాలన్నా మోకాళ్ళు నొప్పులు మెట్లెక్కలేరు. ఈ విధంగా ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేయొచ్చులే అని ఎప్పుడు అనుకోకూడదు. వయస్సులో ఉన్నప్పుడే, వృద్ధాప్యం మీద పడనప్పుడే, ఆ విధంగా కురులు వెల్వెల్లగానప్పుడే, జుట్టు నెరిసిపోనప్పుడే, అంతకుముందే చింతింపన్ వలె నీ పదాంబుజములను నీ పద పద్మాలని సేవించాలి అంటున్నాడు కవి. చక్కటి ఫలశ్రుతి మనకి ఈ రెండు పద్యాల్లోనూ లభిస్తుంది. ఎంతో చక్కటి పద్యాలు విని మీరు ఆనందించారు కదా. ఇక రాబోయే భాగంలో నేను రచించినటువంటి కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను వాటి వివరణను మీకు తెలియజేస్తాను.